రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్ అవ్వనండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒకటేంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా కడుపులో ఎంత బాగున్నా ఎంత కాసున్నా వాళ్ళని లాటి పెట్టుకుంటున్న పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట బేస్ చేసుకొని ఆగారు. వాళ్ళు ఏదో చేస్తారని నేను చెప్పట్లే, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపిఆర్ఎస్ తాకట్లో ఉందండి వైజాగ్లో. నిజం, వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి నేనే డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అందిస్తారు సిపి ఆఫీస్కి, ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టిబడ పట్టుకొని. ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్ను లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పైదాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈవీఎం కేసులో అయితే ఎమ్మటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణ నాయుడు అలా కుదరదు, 307 పెడదాం అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా 307 పెట్టించారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. సరే కేసులు పెట్టారు, ఇవాళ అరెస్ట్ అయింది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము చూస్తాం, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, ఇవాళ మీరు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టుకు మేము వెళ్తాం, జిల్లా కోర్టుకు వెళ్తాం. శాశ్వతంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు, బయటకు వస్తాడు కదా, 307 బెయిల్స్ వస్తాయి, కాకపోతే ఇట్ మే టేక్ టైం. మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, కక్ష సాధించాలి, వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం, మా ఆవేదన అని మనవి చేస్తున్నాం.